ఎఫ్ఐఆర్స్ మన దగ్గర దాదాపు 2000 ఎఫ్ఐఆర్స్ మెయింటైన్ చేయడం మన నమోదు చేయడం జరిగింది. 1989 ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది. తర్వాత మాస్క్ వేయకుండా మాస్క్ పెట్టకుండా తిరుగుతూనే ఉన్న కొంతమంది మీద మనం కేసు కూడా ఫైన్ కూడా పెట్టాము. దాదాపు 4400 ఫైన్స్ పెట్టడం జరిగింది. సో మీకు ఐడియా ఉంటుంది మనం 27th మార్చ్ నుంచి 5th మే వరకు మాస్క్ ఎవరైనా మాస్క్ లేదనుకోండి తీసుకోవడం వేసుకోలేదనుకోండి వాళ్ళ మీద దాదాపు 50,000 కేసెస్ పెట్టాము. 5th మే నుంచి మనం మీకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది, ఆ ఆర్డర్ వయలేట్ చేస్తే దానికి ఫైన్ దాదాపు 500 రూపీస్ ఉంటుంది. సో అటువంటిది కేసెస్ మనం ఎక్కువ పెట్టాము, అది రఫ్లీ 70,000 కేసెస్ పెట్టాము. సో దానికి నేను మళ్ళీ చెప్తా ఎలా మనకు 27 మార్చ్ నుంచి 5th మే వరకు దాదాపు మాస్క్ వేయండి అన్న చాలా మటుకు మనం చెప్పాము. సో 27 మార్చ్ నుంచి 5th మే వరకు 50,000 అటువంటిది కేసెస్ పెట్టాము. 5th అది దానికి ఫైన్ ఉంటుంది 100 రూపీస్. 5th మే నుంచి ఇప్పుడు వరకు ఫైన్ ఎంత ఉంది 500 రూపీస్. అటువంటిది 70,000 కేసెస్ పెట్టడం జరిగింది. 70,000 70,000. తర్వాత ఎఫ్ఐఆర్స్ మనం 1989 ఎఫ్ఐఆర్స్ దాదాపు 2000 ఎఫ్ఐఆర్స్ మనం నమోదు చేసాము. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ తర్వాత 188 ఐపీసీ అంటారు, అంటే ఒక ఆర్డర్ ఇస్తే దాన్ని ఫాలో చేయకుండా ఉంటే దాని మీద కేసెస్ వస్తుంది. సో మనమైతే చాలా చాలా మటుకు మీరు చూస్తూ ఉంటారు, మీరు ఇక్కడ అందరు దాన్ని చూస్తున్నారు, చాలామంది అందరూ పోలీస్ వాళ్ళు ఎప్పుడైనా రోడ్ మీద ఉండి 10 o'clock 11 o'clock 1 o'clock రాత్రి కూడా రోడ్ మీద ఉండి వెహికల్ చెకింగ్ కానీ వెహికల్ ఎవరైనా వెళ్తూ ఉంటే వాళ్ళ దగ్గర సరైన పాసెస్ ఉన్నాయా లేదా అని తెలుసుకుంటున్నారు, చెక్ చేసుకుంటున్నారు. కొన్ని కేసెస్లో అయితే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తున్నారు. సో పోలీస్ తరఫు నుంచి చాలా మటుకు మనం చేయాల్సిన పని చాలా జాగ్రత్తగా చాలా కరెక్ట్గా చాలా ఫర్మ్గా చేసుకుంటున్నాము. పబ్లిక్ నుంచి మనం ఎక్స్పెక్టేషన్ మీరు తప్పకుండా మన పోలీస్కి తర్వాత అడ్మినిస్ట్రేషన్కి ఈ కోవిడ్ కొంచెం ఇంకా తగ్గించడానికి మీ తరఫు నుంచి మనం కొంచెం ఇంకా సహయోగ వస్తే, ఇంకా కొంచెం హెల్ప్ వస్తే, ఇంకా కొంచెం కోఆపరేషన్ వస్తే చాలా బాగుంటుంది, మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్తున్నాము. దానికి కొంచెం మాస్క్ యూజ్ చేయండి, కొంచెం ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, అండ్ అవసరం ఉన్నప్పుడు బయటికి రండి. పోలీస్ తరఫు నుంచి ప్రతిరోజు రాత్రి పూట డే అంటే ఇప్పుడు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ ఉంది. సో 6 నుంచి మధ్యరాత్రి 12 దాకా ఒక షిఫ్ట్, 12 నుంచి 6 దాకా మరొక షిఫ్ట్, మనం 2 షిఫ్ట్స్ మెయింటైన్ చేస్తున్నాము. సో ఈవినింగ్ టైంలో మనం 99 పికెట్స్ మెయింటైన్ చేస్తున్నాము. లా అండ్ ఆర్డర్ తరఫు నుంచి 42 పికెట్స్, ట్రాఫిక్ నుంచి 30 పికెట్స్, క్రైమ్ సైడ్ నుంచి 19 పికెట్స్ మెయింటైన్ చేస్తున్నాము. అదేవిధంగా రాత్రి 10 PM నుంచి ఉదయం వరకు 59 పికెట్స్ మెయింటైన్ చేస్తున్నాము. సో పోలీస్ తరఫు నుంచి అన్ని జాగ్రత్త చర్య, అన్ని ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఆల్ అన్ని నడుస్తూ ఉంది. మీరు ఇప్పుడు కూడా చూస్తున్నారు చాలామంది చాలా చోట్ల పోలీస్ కనపడతారు, తర్వాత ప్రతి చోట ఆపి చెక్ చేసి నిజమైతేనే జెన్యున్ అయితేనే అలౌ చేస్తారని మీరు చూస్తున్నారు. ఎఫ్ఐఆర్స్ తర్వాత చలాన్ విషయంలో కూడా మనం చాలా స్పష్టంగా చాలా ఫర్మ్గా బిహేవ్ చేశాము. సో ఆల్రెడీ మనకు ఇప్పుడు పాజిటివిటీ రేట్ చాలా తక్కువ ఉంది, less than 5% ఉంది. ఇదే పాజిటివిటీ రేట్ ఇంకా మనం కొంచెం మంచి జాగ్రత్త చర్య తీసుకుంటే పాజిటివిటీ రేట్ ఫర్దర్ తగ్గుతుంది అని, 1%, 2% వరకు పోతుంది అని మనం భావిస్తున్నాము. అట్లా అయితే ఇమీడియట్గా చాలా తక్కువ టైంలోనే కోవిడ్ కంప్లీట్గా అంటే మనం చాలా వరకు కంప్లీట్గా అయిపోతుంది. టిల్ టుమారో టిల్ 30th ఇట్ విల్ కంటిన్యూ టు బి ఫ్రమ్ 6 PM టు 6 AM ఇన్ ద మార్నింగ్. దట్ వీ విల్ సీ. దట్ పాసెస్ మనం ఇష్యూ చేయలేదు. ఏదైనా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మెడికల్ సంబంధించినవి, హాస్పిటల్ సంబంధించినవి, ఎమర్జెన్సీ సర్వీసెస్ సంబంధించినవి ఉంటే మనం వాళ్ళకి వీఆర్ రైల్వేస్ వీఆర్ అలౌంగ్ దెమ్ ఇన్ కర్ఫ్యూ అవర్స్. నాన్ కర్ఫ్యూ అవర్స్ లో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.